మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న ఓ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక పక్క ఎస్ఎస్ఎంబి 28 సినిమాతో బిజీగా ఉంటూనే మరోపక్క పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాకు వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఆ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియాలంటే వాచ్ ది స్టోరీ. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉంటూనే మరోవైపు పవన్ కళ్యాణ్ చేయబోయే అప్కమింగ్ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. పవన్ నటించిన భీమ్లా నాయక్ మూవీకి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు పవన్ కోసం మరోసారి రచనలు చేయబోతున్నాడు. తమిళ్లో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ్య సీతం తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ తో పాటు సాయిధరం తేజ్ నటించబోతున్నాడు. సముద్రకాని డైరెక్షన్ లో తెరకెక్కునున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. గోపాల గోపాల మూవీ పాయింట్ ఈ చిత్రంలో కూడా ఉంటుంది కాబట్టి తెలుగు నేటివిటీకి తగ్గట్టు పవన్ స్టైల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కథలో కొన్ని మార్పులు చేర్పులు త్రివిక్రమ్ చేస్తున్నారట. వినోదయ్య సీతంలోని ప్రధానమైన అంశాన్ని పట్టుకుని దాన్ని త్రివిక్రమ్ తన శైలిలో కొత్తగా రాశారని సమాచారం. దీంతో ఈ సినిమా రీమేక్ లా కాకుండా స్ట్రైట్ సినిమాలానే ఉండబోతుందని ఇన్సైడ్ వర్గాల్ టాక్. భీమ్లా నాయక్ కూడా అంతే. ఈ కథని పవన్ కి తగ్గట్టుగా మార్చి త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారు. ఈసారి అదే మ్యాజిక్ వర్కౌట్ అవుతుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. ఇలా ఓవైపు సూపర్ స్టార్ ను మరోవైపు పవర్ స్టార్ ను బ్యాలెన్స్ చేస్తున్నారు మాటల మాంత్రికుడు.